రైట్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో జరగబోయే రాజకీయాలపై గ్రహ ప్రభావం పడనుందా? గ్రహ దోషాలు ఎవరిని వరించనున్నాయి? చంద్రబాబుకి మళ్ళీ రాజయోగం ఉందా? అలాగే జగన్కు ఎలాంటి యోగం పట్టబోతోంది? ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా గెలవబోతున్నారు? సో జ్యోతిష్యం వర్సెస్ ఏపీ రాజకీయం అనే స్పెషల్ డిబేట్ కార్యక్రమానికి వెల్కమ్. సో ఇదే విషయమై మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ పండిట్ శ్రీ కడలి సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్తే అండి. అలాగే జన విజ్ఞాన వేదిక నుండి టీవీ రావు గారు వచ్చారు, సో వారిని కూడా మన యొక్క షోకి ఆహ్వానిద్దాం. సార్ వెల్కమ్ టు సో అవర్ షో. సార్ ఫస్ట్ ఆస్ట్రాలజర్ పండిట్ శ్రీ కడలి సత్యనారాయణ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పూర్వకాలంలో రాజుల కాలం నుండి, అంటే పూర్వంలో మనం చూస్తున్నాం రాజుల కాలం నుండి జ్యోతిష్యులు ఆ యొక్క జ్యోతిష్యం చెప్పేవారని మొత్తం చూస్తున్న పరిస్థితి. ఒకవేళ జ్యోతిష్యంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందంటే, ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందంటే, సో గతంలో కూడా జ్యోతిష్యుని ఉరి తీసిన సంఘటనలు అంటూ ఉన్నాయి. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది ఒక శాస్త్రంగా తీసుకోవచ్చా, ఒక సైన్స్ అని అంటారా, మీరేమంటారు? జ్యోతిష శాస్త్రం అనేది ఆధ్యాత్మిక సైన్స్ అని, అంటే భగవంతుడికి గ్రహాలకి మానవ జీవితానికి ఉన్న లింక్ని మనకి ముందుగానే తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. వేదాల్లో, చతుర్వేదాల్లో జ్యోతిష్ శాస్త్రానికి ప్రత్యేకమైన ఒక స్థిరత్వం ఉంది. ఓకే, ఒక మానవుని యొక్క జీవితంలో జ్యోతిని వెలిగించేదే జ్యోతిష్ శాస్త్రం. ఒక అతని యొక్క పుట్టిన డేటు, టైము, సమయం చూసి, లేదా హస్తరేఖలు చూసి, లేదా వాళ్ళు పుట్టిన సంఖ్యను బట్టి, లేదా వాళ్ళ వారాన్ని బట్టి ఏ గ్రహ ప్రభావం అతని మీద ఉంటుంది, సంఖ్యాశాస్త్రపరంగా ఏ గ్రహం ఉంటుంది, అదే నక్షత్ర ప్రకారం ఏముంటుంది, వాడికి ఏ దిశ నడుస్తుంది, గ్రహాలు ఏ స్థితి ఉన్నాయి, ఆ స్థితిని బట్టి పరిశీలన చేసి చెప్పేదే జ్యోతిష శాస్త్రం. దీన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల తమ పిల్లల భవిష్యత్తుని సరిదిద్దుకోవడానికి ప్రతి మానవుడికి మంచి అవకాశం లభిస్తుంది. ఒక మనిషి యొక్క పరిస్థితిని, ఒక 11 సంవత్సరాల బాలుని పరిశీలిస్తే అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని, తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని, అన్నదమ్ముల యొక్క పరిస్థితిని, గత జన్మని, రాబోయే జన్మని, కెరియర్ని, ఎటువంటి ఎడ్యుకేషన్లో రాణిస్తాడు, స్పోర్ట్స్లో రాణిస్తాడా, సైన్స్లో రాణిస్తాడా, ఏ రంగంలో రాణిస్తాడు, రాజకీయ నాయకుడు అవుతాడా, ఆధ్యాత్మికత అవుతాడా, లేకపోతే జన విద్యాన సమితిలో ఒక లీడర్ అవుతాడా అని మనం జాతకం చూడగానే చెప్పాలి. ప్రౌడీషియర్ అవుతాడా, లేకపోతే సాఫ్ట్ పర్సన్ అవుతాడా, సంఘ సేవకుడు అవుతాడా, దొంగవాడు అవుతాడా, వ్యభిచారి అవుతాడా అనేది జ్యోతిష్ శాస్త్రం బట్టి 11 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి బాలుని పరిశీలిసి మనం చెప్పొచ్చును. అట్లా సేటు వల్ల, ప్రతి ఒక్కరి సేటు వల్ల ఒక రకంగా సామాజిక ఉద్ధరణ, సామాజిక అభివృద్ధి ముందు సూచనలు చేసి సమాజాన్ని సైతన్యవంతం చేయొచ్చు. రైట్. ఇప్పుడు అలాగే విష్ణు వాస్తు జ్యోతిష కేంద్రం నుంచి మీరు వచ్చారు, అయితే ఇప్పటికీ ఎన్నో జ్యోతిషాలు చెప్పుంటారు, ఎన్నో జాతకాలు చెప్పుంటారు, అయితే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కూడా మీరు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో ఖచ్చితత్వం ఎంత వరకు ఉందంటారు? చెప్తాను. గత నెల అక్టోబర్ 25న నేను ఒక ఆర్టికల్ తయారు చేశానండి, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు. దానికి గ్రహ పరిస్థితులు అనుకోవాలి ఏంటంటే, ఆయనకి రాహువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, అతని యొక్క సంతానం అతనికి అనుకూలిస్తుంది అని మేము అక్టోబర్ 25న ప్యాంప్లెట్ వేసాము, అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. అదే పాలసీ ప్రకారం అతని కొడుకే మన రాజకీయాల్లో చక్రం తిప్పాడు, తండ్రిని మళ్ళీ సీఎం చేశాడు, మళ్ళీ అతనే ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. అదే స్థితి ప్రకారం రాబోయే ఎన్నికలు ఆంధ్రాలో మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవుతాడు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు గారు అయినా కేసీఆర్ అయినా వీళ్ళు నిజంగా రైతులకు సేవ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే భూమాత పుత్రులు ఉన్నారో, మనందరికీ తిండి పెడుతున్నారో, రైతులకు అపారమైన, అంటే ఇప్పుడు కేవలం సేవ అంటే సేవ అనే భావం, ఆ యొక్క భావనని మనం ఒక మాతృకగా తీసుకొని మళ్ళీ సీఎం అవుతారని చెప్తున్నారా, లేదా జ్యోతిష ప్రకారం చెప్తున్నారా? సేవాభావం బట్టే గ్రహాల స్థితిగతులు ఉంటాయి. గ్రహాల స్థితిగతులు బట్టే వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది, వాళ్ళ జీవితం ఉంటే సంఘ సేవ ఉంటుంది. రైట్. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక నుండి మరి టీవీ రావు గారు మీరు వచ్చారు, ఇప్పుడు ఒక రాష్ట్రం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తుని జ్యోతిష్యం అనే ఒక శాస్త్రం ఒక అంటే అక్కడ రూల్ చేస్తూ ఉందా, రూల్ చేయబోతుందా, అసలు ఏమవుతుంది ఇక్కడ? జ్యోతిష్యం అసలు శాస్త్రమే కాదు. శాస్త్రం అనే దానికి ఏదో ఇప్పటి నుంచి వస్తున్న పేర్లు ఆ డెఫినేషన్కేను, విజ్ఞాన శాస్త్రం అనే దానికి చాలా తేడా ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రము లేకపోతే వాస్తు శాస్త్రము లేకపోతే బండి శాస్త్రము ఇట్లాంటివన్నీ కూడా సైన్స్ అని చెప్పుకోవడం అనేది తప్పు. ఎందుకంటే సైన్స్ అని చెప్పుకుంటున్నప్పుడు
ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రానికి వాళ్ళు చెప్పే గ్రహాలు, ఆ గ్రహాల పేర్లు చెప్తేనే మనకి ఆ గ్రహాలు ఎక్కడా కూడా మనకి సోషల్ స్టడీస్లో వాటిని చెప్పరు. కాబట్టి ఈ గ్రహాల దగ్గరే వాళ్ళు చాలా తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అన్ని గ్రహాలు వాళ్ళకి తెలియదు. తర్వాత గ్రహాలు వాటి యొక్క పొజిషన్స్, ఈరోజు శని ఒక స్థితిలో నడుస్తుంది లేకపోతే గురుడు ఆ పాదంలోకి వచ్చాడు ఈ పాదంలోకి వచ్చాడని చెప్పడం అనేది, అసలు అవి ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు వాటికి పొజిషన్స్ అప్పుడప్పుడు ఆయన ఎలా అనుకుంటే అలా మారతాడనేది ఉండదు. శని తిరగడం కానీ గురుడు తిరగడం కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఈ విశ్వంలో ఒక క్రమ పద్ధతిలో తిరుగుతున్నాయి, కానీ వాటి యొక్క ప్రభావం, అవి ఎక్కడో ఉన్న వాటి యొక్క ప్రభావం మనిషి మీద చూపిస్తుంది అని చెప్పడానికి ఇప్పటి వరకు ఏ స్పష్టమైన ఆధారాలు లేవు. దానిని ఏదైతే చెప్తున్నారో, ఏ గ్రహాలు అని చెప్తున్నారో, పూర్తిగా అన్ని గ్రహాలు వీళ్ళ దృష్టిలో లేవు. తర్వాత రాహుకేతువుల గురించి కూడా చెప్తూ ఉంటారు, అవి అసలు గ్రహాలే కాదు. కాబట్టి అదే ఛాయాగ్రహం, గ్రహం ఏం లేదు, ఛాయాగ్రహం కూడా అక్కడ ఏం తిరగట్లేదు. ఇక నీడ ఎలా తిరుగుతుంది అంటే అది కూడా ఏమి లేదు. నీడ అనేది సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే ఒక నీడ వస్తుంది. అలాగే మనకి మన వెనుక చంద్రుడు, మనకు ముందు సూర్యుడు ఉన్నప్పుడు ఇంకొక రకమైన నీడ వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని అదే నేను అనేది ఆ నీడల గురించి చెప్తున్నాను. నేను ఆ గ్రహణం అనేదానికి చంద్రుడు కనిపించకపోవడం, సూర్యుడు కనిపించకపోవటం, అది భూమి అడ్డం రావటం, చంద్రుడు అడ్డం రావటం. కాబట్టి వీటిని మనం ఏంటంటే ఏదో వేరే గ్రహాలు ఉన్నారు ఉందని రాసుకున్నారు, అంటే అవి కూడా తెలియని. తెలంగాణలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను అంటే విన్నాను ప్రసార మాధ్యమాల్లో వచ్చేటప్పుడు ఒక్కొక్క జ్యోతిష్యులు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏప్రిల్ 6 చూస్తాం, అంటే మిగతా ఇప్పుడు మనకి కొన్ని అప్పుడు దినపత్రికలు కూడా వార రాసి ఫలితాలు కూడా చూస్తుంటాం, అవి కూడా ఒకలా ఉండవు, రాసి వార ఫలాలు కూడా ఒకలా ఉండవు. సో ఒకలా ఉండనది మన శాస్త్రంగా భావించవచ్చు అంటారా? అదే అందుకే నేను అనేది ఎవరు మా దగ్గర ఉద్దండులు ఉన్నారని చెప్పేసి మనం ఒకసారి యూనివర్సిటీల్లో జ్యోతిష్యాన్ని కోర్సుగా పెట్టి దానికి పిహెచ్డీలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఎవరి టైంలో? బీజేపీ 2004 ముందు, అంటే మురళీ మనోహర్ జోషి, ఆయన ప్రొఫెసర్ కూడా, ఆయన ఇది పెడితే అన్నాడు, ఘనా పార్టీలు చెప్తే తిరగలేదని. సరే ఘనా పార్టీలే చెప్పారు కాబట్టి మీరు 9 నెలల ముందే ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా, మీరు గెలుస్తారా అని అడిగితే గెలుస్తాం, మా జాతకాలు కరెక్ట్గా చెప్తున్నారని చెప్పి ఎన్నికల్లోకి 9 నెలల ముందే వెళ్ళారు, ఆఖరికి ఓడిపోయారు. అంటే 2004 ఓడిపోయిన వాళ్ళు, మరి అందులో మనోహర్ జోషి కూడా, ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని బలంగానని యూనివర్సిటీలో కోర్సుగా పెట్టాడో ఆయన కూడా ఓడిపోయారు. కాబట్టి ఎవరైతే చెప్పారో అది పెద్ద సైన్స్ అని, ఎవరైతే దాన్ని గంట డంకా బజాయించి ఘనా పార్టీలు ఉన్నారని చెప్పి ఈ ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి 9 నెలల ముందే రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళకి జాతకం ఏమైపోయింది? పోయింది. కాబట్టి వాళ్ళకే రుజువు కాలేదు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా లాటరీలే. ఇప్పుడు ఈ జాతకం చెప్పటం అనేది కూడా ఒక మనిషి ఎప్పుడు పుట్టాడో ఆ టైము, అంటే తల ముందుకు వచ్చిందా లేకపోతే బొడ్డు కత్తిరించాకనే లేకపోతే ఏంటి అది, ఆ ప్రాంతంలో టైమింగ్స్ ఏ టైం చూడాలి, ఇంటర్నెట్ టైమింగ్ చూడాలా లేకపోతే రేడియో టైం చూడాలా లేకపోతే ఏంటి, అంటే ఎగ్జాక్ట్గా గ్రీన్విచ్ మీన్ టైంకి రిఫరెన్స్ ఏదిస్తారు, ఈ పలానా కాకినాడలో పుట్టినోడికి పలానా కాశ్మీర్లో పుట్టినోడికి ఏ విధంగా చెప్తారు టైమింగ్స్ అనేది. అందుకని ఇందులోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒకే తల్లికి పుట్టిన కవలలు ఒకరు డాక్టర్ అయ్యారు, ఒకరు ఇంజనీర్ అయ్యారు, అది చూసాం స్పష్టంగా. కాబట్టి ఇటువంటివి అదే కడుపును పుట్టి అదే టైంకి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా జాతకాలు, అంటే వాళ్ళు అదే లైన్లో లేరు కదా, ఇద్దరు డాక్టర్లు అవ్వాలి, ఇద్దరు ఇంజనీర్లు అన్న అవ్వాలి, జరగలేదు. కాబట్టి అందుకని ఏమంటున్నావు అంటే అసలు ఇందులో గ్రహాల సంఖ్య గురించి, గ్రహాలు వాళ్ళు చెప్పే వాటి గురించే కాంట్రవర్సీ ఉంది. ఇంకా సైన్స్ ఎందుకు అవుతుంది? నెక్స్ట్ వాళ్ళు చెప్పినవి ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్గా ఇది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా లాటరీ వేస్తున్నారు, తగిలితే చాలా పెద్ద అయిపోతారు, చాలా మంది క్యూ పెట్టి ఈ దగ్గర చాలా ఉంది అని చెప్పేసి వచ్చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు డిసెంబర్లో చాలామంది ఎలక్షన్ డేట్కి కౌంటింగ్ డేట్కి రెండు అవి కలిసి రావు, ఒకసారి ఇది కలిసి వస్తే మళ్ళీ అక్కడ ఈవీఎంలో మారిపోవచ్చు అన్నట్టుగా చెప్పేశారు.
అంటే అప్పుడు మీడియా బాగా ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్ తెలుగుదేశం కూటమిని, వీళ్ళు గ్యారంటీగా వచ్చేస్తున్నారని. యజ్ఞాలు యాగాలు చేసి చండీ యాగాలు అన్ని చేసిన వాడు బయటపడిపోయాడు. ఏంటి నా కృషి అంటే యజ్ఞాలు యాగాల వల్ల కూడా గెలవలేమో, ఇంకా నేను చాలా గట్టిగా పెరగాలి, స్ట్రాటజీ బలంగా ఉండాలి అని తిరిగిన ఆయన గెలిచారు. ఒకటి క్లియర్, ఇక్కడ ఏంటంటే మనిషి అనే విషయాన్ని పక్కన పెడితే కేవలం ప్రజాస్వామ్యంలో ఓటు మాత్రమే గెలిపిస్తుందని, అదే ఓటుకి ఓటు వేసేవాడి మైండ్ లో ఈ జాతకాల దగ్గర వెళ్ళాలా, లేకపోతే నేను ఇప్పుడు నాకు ఈ పని జరగాలనుకుంటున్నాను, జరగలేదు, ఉద్యోగం వస్తాయనుకుంటున్నాను, రాలేదు, నాకు రుణమాఫీ జరుగుతుంది అనుకున్నాను, జరగలేదు, ఇట్లాంటి అంశాలన్నీ ఉంటాయా? లేకపోతే జాతకాలు చూసుకోవాల్సిందేనా, ఎవడెప్పుడు పుట్టాడో చూసుకుంటే సరిపోద్దా? 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు ఆ ఖర్చు పెట్టకముందే ఈ సిద్ధాంతం దగ్గరికి వచ్చేసి డిసైడ్ చేసుకుంటూ పోయేది కదా, అనవసరంగా 100 అంటే అదే బెటర్ అని ఎందుకంటున్నారంటే 100 కోట్ల ముందు 10 కోట్లు మాకు పడేస్తే సరిపోద్ది కదా అని. రైట్ అండి, ఇప్పుడు మీరు చెప్పండి సత్యనారాయణ గారు, ఇప్పుడు చదువుకున్న వారు కానీ డిగ్రీలు ఉన్నవారు కానీ చేతులు చూపించుకున్న పరిస్థితి అంటే హస్త సాముద్రిక ఎట్లా ఉందండి, మా రేఖలు చెప్పండి అని. అంటే కన్నవారే చెప్పలేరు తమ యొక్క పిల్లల యొక్క రాతలని కానీ భవిష్యత్తు గీతలని కానీ చెప్పలేరు. సో అటువంటి క్షణంలో అటువంటి పరిస్థితుల్లో ఒక జ్యోతిషం అనేది ఎలా చెప్పగలరు? సార్ జ్యోతిష శాస్త్రం అలా పెడితే హస్తరేఖల విషయం వచ్చినప్పటికీ పుట్టిన ప్రతి వ్యక్తికి చేతులు ఎలా ముడుచుకునే పుడతాడు, ఎస్, కానీ ఆ ఓపెన్ చేస్తే రేఖలు ఒక రకంగా ఉండవు. 100 మంది మనుషులు తీసుకురండి, 100 రకాల రేఖలు చూపిస్తాను. ఒక మనిషికి ఒక మనిషికి ఎక్కడో ఒక రేఖ తేడా ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతాన్ని బట్టి అనుసరించి వస్తుంది. ఈ జ్యోతిష శాస్త్ర పరాశర జ్యోతిష అలా పెడితే మీరు హస్తాసముద్రం గురించి నాకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 11 సంవత్సరాల వయసు నుంచి హస్తరేఖ మీద హస్తరేఖ అనుభవం ఉంది. ప్రతి ఆరు నెలలకి హస్తంలో ఒక రేఖలు మారుతాయి. ఇదైతే నిజం. మనం తిన్న ఫుడ్ కానీ ఏ మెటీరియల్ అయినా సరే చేసిన మన చేతితోనే చేస్తాం, ఆహారం కానీ పనులు కానీ ఏదైనా సరే ఈ చేతికున్న బలం దేనికి ఉండదు అనమాట. ఈ చేతి నుంచే మనకి సంకేతాలు అని బ్రెయిన్కి వెళ్తాయి, బ్రెయిన్ నుంచి యాక్టివేషన్ అయ్యి అమలు జరుగుతాను. ఉదాహరణకి చిటికిన వేలు ఉందండి, చిటికిన వేలు మాటకారితనం, మూటకారితనం, చేతకారితనం, చమత్కారితనం, ఇదో ఉదాహరణకి నారదులు అనమాట. కమ్యూనికేషన్ స్కిల్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఇవన్నీ కూడా ఈ బుధుడు నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్ వీడు ఒంటరిగా ఏమి చేయలేడు, అందుకని గురువుతో తీసుకుంటాడు. వీడు చేసిన ప్లాన్ అన్ని కూడా గురువు అమలు చేస్తాడు. గురువు అనేవాడు అడ్మినిస్ట్రేషన్, డామినేషన్, ఆర్గనైజేషన్, అథారిటీ ఉంటాడు. 6 మంత్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రేఖలు చూపిస్తాను, ఈయన రేఖలు ఇప్పుడు చూడండి, 6 నెలల తర్వాత ఈ రేఖలు మారుతాయి, ఇప్పుడు ఫ్రెండ్ తీసుకోండి, లేకపోతే నాకు కూడా ఫ్రెండ్ తీసుకోండి, నేను ప్రూఫ్ చేస్తాను. ప్రతి 6 మంత్కి రేఖలు మాత్రం మారుతాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి రేఖలు మారుతుంటాయి కాబట్టి వారికి జీవితం ఆధారపడి ఉంటుంది. చేయి చూడగానే వాడు ఫారిన్ వెళ్తాడా, చదువుతాడా, వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, అవ్వారుగా తిరుగుతాడా, లేకపోతే సెక్స్ కామంతో తిరుగుతాడా, తల్లిదండ్రులు చూస్తాడా లేదా. నేను గ్యారంటీ చదివాను, 1000 మంది జ్యోతిష్కులు కాదు, జన సైతం వేదికలు ఎవరైనా సరే. రైట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేయి చూసి చెప్పారా మీరు? చేయి చూడలేదు కానీ ఆయన ఎలా చెప్పగలిగారు? ఆయన పుట్టిన డేట్ ఆధారం. అంటే అంత పెద్ద మనుషుల దగ్గర మనం వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు, నేను డబ్బుల మనిషిని అయితే కాదు, రోజుకి 10 మందికి ఫ్రీగా భవిష్యత్తు చెప్తాను, ఇదైతే ప్రామిస్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వచ్చి 6 నెలల ముందు వచ్చి ఒకవేళ ఎలక్షన్స్ ఒకవేళ చేయించుకుంటే మీకు ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత అలా జరుగుతుందని చెప్తున్నానండి. ఆయన చేతికి ఇక్కడ రేఖల గీతలు ఉంటాయి. ఓకే, టాకింగ్ కెపాసిటీ, ఇది శుక్రస్థానం డౌన్ ఉంటుంది, కష్టపడే మనస్తత్వం, నిరంతర కష్టజీవి, 6 నిమిషాలు కష్టపడే మహామేధావి కూడా. ఇక్కడ మేధాశక్తి ఉంది, కష్టపడే స్వభావం ఉంది, క్రియేటింగ్ నాలెడ్జ్ ఉంది, ఆలోచన విధానం ఉంటుంది. అంటే అంతర్జాతీయ భావాలు కలిగిన వ్యక్తిని మనం ఆయన చాటు చూసే చేతుల రేఖలు కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఇలాగే అంటే మీలానే మరొక జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన మరొక ప్రముఖులు కూడా నారా బ్రాహ్మణి మంత్రియోగం లేదా రాజయోగం మంచి యోగం ఉంటుందని చెప్పి అక్కడ చెప్పిన పరిస్థితి. రాజయోగం ఉండటం వేరే, రాజకీయ యోగం ఉండటం వేరే. సో మీరు దాన్ని విభేదిస్తారా, సమర్థిస్తారా, ఖండిస్తారా? రాజకీయం వేరు, రాజకీయ యోగం వేరే. ఎందుకంటే రాజకీయం అంటే ప్రతి వ్యక్తి రాజకీయం చేస్తాడు, వాటి ఓటు ఉన్న ప్రతి వ్యక్తి రాజకీయం చేయొచ్చు. ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు ఒక ఓటరు, ఒక ఓటరు దేశం మీద
భావ ప్రకటన చేసే శక్తి ఉంటుంది రాజకీయాల్లో, తిరగచ్చు వ్యాపారంలో తిరిగి ఏదైనా చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇది భావ ప్రకటన విషయంలో మీరు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి, మనం విడుదల చేసే భావం అనేది 10 కోట్ల మందికి లేదా 5 కోట్ల మందికి లేదా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేంత వరకు మాత్రమే, ఎప్పుడు ఇబ్బంది కల్పించకూడదు. మంచినే చెప్పాలి, చెడ్డని ఎప్పుడు చెప్పకూడదు. నా పాలసీ, నేను ఆది నేను 11-12 సంవత్సరాల వయసు అయితే నేను స్వయంగా జ్యోతిష్య శాస్త్రం నేను స్వయంగా, అంటే మా తాతలు కానీ మా పెద్దలు కానీ ఎవరు జ్యోతిష్యులు కాదు, నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను నాన్ బ్రాహ్మణి, ఆటోమేటిక్ నాస్తికుడు. నేను జ్యోతిష్య శాస్త్రం నమ్మని వాడిని. ఇది ఏంటని తెలుసుకుంటా అది చదివి చదివి జ్యోతిష్యవేత్తగా తయారయ్యాను. అంటే నేను కూడా సార్లాగా జన చైతన్య వేదిక మనిషినే ఒకప్పుడు, కానీ జనాన్ని చూసి సహకార సంఘంలో ఉద్యోగం చేసిన రైతులను చూసి, రైతుల యొక్క స్థితిగతులు చూసి, అనేక పాలసీలు చూసి, ఈ రాజకీయాలంటేనే భారతదేశంలో ఒక స్థితి నుంచి కిందకి జారిపోయే పరిస్థితి అండి. ఏ ఒక్కటి కూడా ముందు చొప్పున కూడా రాజకీయాలకు వెళ్ళకూడదు. నాకు తెలిసిన ద్వారా సంఘ సేవ చేయాలంటే రాజకీయాల మార్గం కాదు, ఆధ్యాత్మిక చేయొచ్చు, జన చైతన్య వేదిక ద్వారా చేయొచ్చు, వేరే మార్గాలు చాలా ఉన్నాయి, ఆ విధంగా కూడా చేయొచ్చు. రాజకీయాల్లోకి వెళ్తే మనిషి పతనం ఎప్పుడు ఎంత ఎత్తుగా అంత కిందకి పడతాడు. ఎక్కడో చోట తప్పు. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి మనం జ్యోతిష్ నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ABCD చదివితే, అంటే ABCD చదివితే వస్తే చాలు, ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ABCD లేకపోతే మామూలు వాళ్ళు కూడా ABCD చెప్పచ్చు. సో ABCD చెప్పడానికి ఎంఏ ఇంగ్లీష్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు జ్యోతిష్యం అని చెప్తున్నారు కాబట్టి, సో చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ అమరావతికి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనే అని మీరు కరపత్రాలు కూడా జారీ చేశారు. అంటే ఇక్కడ 6 కోట్ల లేదా 7 కోట్ల మంది ఎంతమంది ఇప్పుడు మనకు ఆంధ్రులు ఉన్నారు, 5 కోట్ల మంది ఆ యొక్క ఆంధ్రుల యొక్క మనోభావంతో మీరు ఆడుకున్నట్లుగా అనుకోవచ్చు అంటారా? నేను ఒక మనిషిని చెడ్డని ప్యాంప్లెట్ వేస్తే బాధపడాలి, కానీ ఇక్కడ మంచిని ఎలా చేస్తున్నాం, ఒక మంచి అందరికి తేవాలి. అంతేగాని నా స్వలాభం కోసం లేదా ఆయన పైసలు ఇస్తాడని లేకపోతే వీళ్ళు తెలియజేస్తాడని ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారి మీద ఎలా రాశాను, మీకు 15-10-2013 ఆర్టికల్ రాశాను, ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు, గాడ్ డిసిషను, గ్రహస్థితి అది. అలాగే 1953 మద్రాసు నుంచి మనం విడిపోయాము, 30 సంవత్సరాల త్వరలోకి శని వచ్చినప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రజలందరికి చైతన్యం వచ్చేది, రాజకీయాలు ఏర్పాడు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అదే శనిదేవుడు త్వరలోకి వచ్చినప్పుడు రాహుల్తో కలిసినందున ఆంధ్ర తెలంగాణ నిండిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు, ఆంధ్రాలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో మోడీ వస్తారని ఖచ్చితంగా చెప్పి ప్యాంప్లెట్లు వేయించాను నేను. అంటే ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఎంత చేయగలుగుతాను. రైట్, ఇప్పుడు ఒక నిమిషం. అయితే ఇప్పుడు టీవీ రావు గారు, ఇప్పుడు ఏం జరుగుతుందంటే జ్యోతిష్యం అనేది అంచనాలకు సంబంధించిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక మాట అనకూడదేమో, సో ఎలక్షన్ టైంలో జ్యోతిష్యులు బాగా బయటకు వస్తుంటారు. సో జ్యోతిష్యం అనేది ఇక్కడ వ్యాపారంగా మారింది అనడానికి మనం సబబేమో అనుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష్యం అంచనాలు ఎన్ని విధాలుగా తప్పిపోయాయో చూపించినా కూడా జ్యోతిష్యాన్ని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. అది గుడ్డిగా నమ్ముతున్నారా, మూఢనమ్మకంగా నమ్ముతున్నారా అన్నది మనం కమెంట్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఆ యొక్క ప్రజలు మాత్రం మన కర్మ ఇది ఇలా జరిగింది, మనకు జరగలేదు అని వదిలేస్తున్నారు. సో ఇదే పరవడి ముందు ముందుకు వెళ్తే సమాజం ఎలా తయారవుతుంది? అదే ఇప్పుడు ఏంటంటే మనకి జ్యోతిష్యం ఎంత ఎలాంటి వ్యక్తి అయినా కూడా అక్కడ ఆ చిలుకి ఏం చెప్తుందో చూద్దాం అనే ఇంట్రెస్ట్ అనేది మనం సహజం. చాలా సరదాగా కూడా దాన్ని చూసి ఆనందించడానికి కూడా, లేదా ఒక పిచ్చోడు మనల్ని చూసి ఏదేదో మాట్లాడుతుంటే కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. పక్కోళ్ళు గించి మెరిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ వీడి సెల్ఫిష్ అని అన్నాడు అనుకోండి ఆ జ్యోతిష్యుడు, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే సరదాగా చూసేదానికి, సీరియస్గా చూసేదానికి మనం పరిశీలించినప్పుడు ఈ మొట్టమొదట ఈ విషయాల్లో ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన రాసిన పాంప్లెట్లో ఏమైనా ఆయన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి జాతకం చెప్పారు. తర్వాత ఎన్నికల తేదీ, అంటే ఎన్నికల తేదీకి ఆయన పొజిషన్ ఏంటి అనే, గ్రహాల పరిస్థితి ఏంటి అనేది అక్కడ చెప్తూ దాన్ని బట్టి ఆయన గెలుస్తారనేది. అంటే ఇంకొకటి చైన్ కూడా చూశారు, అవి కూడా చెప్తున్నారు. చైన్ చుట్టం అంటే బహుశా ఫోటోగ్రాఫ్లో చూసుంటారు అంతే కదా మీరు. ఇప్పుడు చార్ట్ అంటే మీ డేటా, అంటే అదే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా అదే ఉంటుంది అంటారు మీరు అనేది.
మరి ఎక్కడ తేడా ఉంటుంది, మీకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టే కదా ప్రొసీడ్ అయ్యారు ఇప్పుడు. కాబట్టి ఇది కాంట్రడిక్షన్, ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ పెట్టే ప్రొసీడ్ అయ్యి చెయ్యి కూడా చూడకుండా ఇప్పుడు ఆయనకి ఇది ఇది అని చాలా చెప్పేస్తున్నారు. ఇదంతా ఏంటంటే నా దృష్టిలో మాటల గ్యారెంటీనే. మరి అదే డేట్ ఆఫ్ బర్త్, అదే డేట్ ఆఫ్ బర్త్ కి మరి 2004లో ఎందుకు ఓడిపోయారు, 2009లో ఎందుకు ఓడిపోయారు? ఆయన ఆయనే కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. మరి అదే అదే డేట్ ఆఫ్ బర్త్కి ఆయన ఓడిపోవటం ఎందుకు జరిగింది? మరి గ్రహాలన్నీ కూడా వాటి దారిలో అవి తిరుగుతూనే ఉన్నాయి. అవి ప్రత్యేకంగా మళ్ళీ అడ్డదిడ్డంగా దారిలో అడ్డం వచ్చేసేది ఏమి ఉండదు. అవి యూనివర్స్లో అవి స్థిర కక్ష్యలో తిరుగుతున్నాయి కాబట్టి మార్స్ మీదకి మనం మంగళయాన్ని ప్రయోగించగలిగాం, ఇక్కడి నుంచి ప్రయోగిస్తే అక్కడ దాకా వెళ్ళి దాని మీద చేరుకుంది. అవి స్థిర కక్ష్యలో చేరవు. మధ్యలో దేవుడు కావచ్చు లేకపోతే మీరు అనుకుంటే ఎవరైనా మార్చేస్తారని అనుకుంటే ఈ మీరు ఈ ఇస్రో మన ఏంటిది మంగళయాన్ని ప్రయోగించిన శాస్త్రవేత్తలు ఆ మోడల్ తీసుకెళ్లి ఒక గుడిలో పెట్టారు, ఆ దేవుడి దగ్గర పెట్టారు. మరి మిగతా దేవుళ్ళ దగ్గర పెట్టలేదు. మరి దేవుడికి శక్తి ఉంది అని అందరూ నమ్ముతున్నారు. ఎవరి దేవుళ్ళు వాళ్ళు నమ్ముతున్నారు. హిందూ మతంలోనే చాలా దేవుళ్ళు ఉన్నారు. మరి నా దగ్గర ఆయన దగ్గర పెట్టాడు కానీ నా దగ్గర పెట్టలేదు అని కోపం వచ్చి దారి మళ్ళించిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఈ ఉపగ్రహాలన్నీ మనం పంపించినవి కూడా మనం అనుకున్న కక్షలోకి వెళ్ళి మనకు కావాల్సిన సమాచారాన్ని పంపిస్తా ఉన్నాయి. దీనికి సైన్స్ అంటామే కానీ మీరు ఆధ్యాత్మిక సైన్స్ లేదా మీ ఆస్ట్రాలజీ జనాలు చైతన్యపరుస్తుంది, ఇవన్నీ ఒట్టి మాటలే. చైతన్యపరిచేది ఏముండదు. మీరు చెప్పే పెళ్లిని మీరు మేము చాలాసార్లు బహిరంగంగానే ఛాలెంజ్ చేస్తే రీసెంట్గా కూడా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఒక ముగ్గురు వచ్చారు, మేము గ్యారంటీగా మేము ప్రూవ్ చేస్తామని. మా వాళ్ళు డేటా అంతా తీసుకుని సంతకాలకి ప్రొఫార్మా కూడా పంపించారు. ఏంటి, మేము ఒకే హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్లో ఒకే టైంలో పుట్టిన 10 మంది డేటా హాస్పిటల్ సూపరింటెండెంట్తో సిగ్నేచర్ తీసుకుని వాళ్ళు ఎవరు డీటెయిల్స్ పెట్టకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ నంబర్లు వేసి వీళ్ళకి ఇచ్చాం చెప్పండి అని. అంతే, సంతకం పెట్టడానికి పరారు. అదే నేను అడుగుతున్నా ఇప్పుడు ఈయన సరే సత్యనారాయణ గారు అయినా సరే ఈ ఇటువంటి ఛాలెంజ్కి ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గాల్లో గెలుస్తారు అనేది చెప్పగలరా, లేదా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పగలరా, మీ కారణాలు జగన్ ఎందుకు గెలవడు అది కూడా చెప్పాలి. రైట్, ఇప్పుడు వారి ప్రశ్నని మీరు సమాధానం చెప్పండి. మొదటికి చంద్రబాబు గారు ఎందుకు నెగ్గుతారు? ఎస్, అంతే కదండి. చంద్రబాబు గారు నెగ్గడానికి కారణం ఆ రోజు శని ఆయనకి శని గురువు బుధుడు రాహువు అనుకూలంగా ఉన్నారు. గోచార ప్రకారం గురువు బలంగా ఉన్నాడు. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే అండి. అదే కంటిన్యూ. 2002 నుంచి ఆయనకి శని మహాదశ స్టార్ట్ అయింది. 2003లోనండి ఆయనకి యాక్షన్ జరిగింది అలిపేరులో. ఆ టైంలో కేతు అంతర్దశ. కేతు అరిష్ట కారకుడు. వారు బాంబులు పెట్టినా ఏం పెట్టినా అది సంఘటన అయితే జరిగింది. దాని నుంచి ఆయన ఇసుకపడ్డాడు. అదే పరిస్థితి ఆయనకి 2023లో కూడా రావచ్చు. ఆరోగ్య సమస్య కానీ లేకపోతే హెల్త్ ఏదో ఒకటి బ్యాడ్ టైం ఏదో వస్తుంది. ఇది అప్పుడు వరకు కూడా ఆయనకి రాజీవ్యాగం ఉంది. సినిమా దశ 2020 వరకు ఇక్కడ రాశాను నేను. ఈ రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీ అంటే ఇంచుమించులో నేను విశ్లేషణ 2 రకాల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చేస్తాను. తర్వాత వాళ్ళు చేసిన వర్క్స్ని బట్టి చేస్తాను, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి, వాళ్ళ సమాజానికి చేసిన సేవను బట్టి కూడా చేస్తాను. గత జన్మలో వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాల ఫలితాన్ని కూడా చెప్తాను. ఇక్కడ వాళ్ళ అబ్బాయి జాతకం కూడా బాగుందని రాశాను నేను. శని ఉచ్చ స్థితిలో కేసీఆర్కి ఎలాగైతే శని ఉన్నాడో లోకేష్ బాబుకి అదే స్థితిలో శని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కొడుకు అది కేసీఆర్ కొడుకు కాదు. శని బలంగా ఉన్నవాడికి ఏదో టైంలో తీసుకెళ్లి ఎవరో ఒకరు కూర్చోబెట్టేస్తారు సీట్లో. రాజ్యాంగం ఎలా వస్తుంది కూడా మనం చెప్పలేము, అది చెప్తే మనమే దేవుడు కదా. ఇప్పుడు చెప్తున్నాం ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని కాదు ఏ శాస్త్రాన్ని సరే మనం విమర్శించేటప్పుడు ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను హేతువాదిని అయ్యండి. సత్యనారాయణ గారు అయితే ఇప్పుడు మనకి ప్రజాశాంతికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు, కేఏ పాల్ గారు. మరి వారి యొక్క జాతకం కూడా మీరు చూసారా? తెలియదండి. ఏం జరగబోతుంది అంటారు? ముఖం చూసి చెప్పచ్చు కదా మీరు, ఫోటో కనీసం ఫోటో చూసి. ఆయన ఒక క్రిస్టియన్ పాస్ట్ కదండి. ఓకే, పాస్ట్ ఆధ్యాత్మిక శక్తి. అంటే జ్యోతిషానికి మతాలు వీటి కూడా సంబంధాలు ఉంటాయి అండి. మానవుడు ఎలాగున్నారో అది ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క నచ్చిన దేవుని ఎన్నుకుంటారు. కానీ దైవం అంతా ఒకటే నా దృష్టిలో. ఓకే, అల్లా, ఏసర్, జేసస్, శ్రీమన్నారాయణ అన్నీ ఒకటే. ఓకే,
కానీ అందరికి మానసిక పరిస్థితి పెరగడం కలిసి వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు కూడా దైవశక్తిని పూజిస్తారు. అదే ప్రకృతి శక్తి. ఇప్పుడు ఈయన కూడా తండ్రినో తల్లినో పూజిస్తారు. పూజించిన వాళ్ళు ఎవరు లేరు అనంటే తండ్రిని పూజించిన తల్లిదండ్రులు పూజించినా కూడా దైవాన్ని పూజించినట్టే. అయిదండి, ఇక్కడ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న చరిత్ర ఎవరికి లేదండి. భారతదేశం ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. ఇది ఋషులు పుట్టిన దేశం. మనందరం కూడా ఋషి సంతతి. ఆ ఋషులు మన కోసం తయారు చేసింది ఈ జ్యోతిష్ శాస్త్రం. వాళ్ళు ఆ రోజుల్లో గ్రహాలతో మాట్లాడి గ్రహాలతో తిరిగి నక్షత్రాలతో పరిచయం చేసుకుని ఏ నక్షత్ర ఫలితాలు ఇస్తుందో ఒక పరాశర అనే మహర్షి ఆ శాస్త్రాన్ని రాసి ప్రకృతి యొక్క కృపతో మనందరికి మన భవిష్యత్తుకి పిల్లలకి భవిష్యత్తును తెలపాలని ఆ సృష్టిని ఇచ్చాడు. అందుకనే మన భారతీయులో ఒక ప్రతి ఇంటి పేరు కూడా ఒక అది ఋషి పేరు ఉంటుంది. ఓకే, గోత్రం అంటారు, గౌతమి గోత్రం, పరాశర గోత్రం, కౌండిన్య గోత్రం అని అన్ని కులాల వరకు గోత్రాలు ఉన్నాయి. ఈ గోత్రం అంటే ఆ ఋషులు మనకి ఇచ్చిన వరం అనమాట. మనందరూ ఋషి అంతది. భారతదేశం పవిత్రమైన దేశం, కర్మభూమి. కర్మభూమిలో పుట్టిన జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శిస్తే మనకు కూడా కర్మ ఫలాలు తక్కువ. ఇది నా శాస్త్రం. నేను చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి, నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు అండి, నాకు దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ గ్రహాలతోటి రైతులతోటి పరిస్థితి. నాకు 500 మంది గురువులు ఉన్నారు, అందులో 350 మంది రైతులు. స్వచ్ఛంగా మాట్లాడుతూ ఓపెన్, పైసా లేకుండా జ్యోతిష్యం చెప్తాను. రోజు 10 మందికి రిక్షా కార్మికుల నుంచి ఆటో దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర అందరికీ జ్యోతిష్యం చెప్తాను. కొంతమంది దగ్గరే ఫీజు తీసుకుంటాను, ఇబ్బంది ఉన్న వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటాను. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీజు తీసుకుంటారు అన్నది ఇప్పుడు మనకు ఒకసారి చెప్తున్నారు. రైట్, అంబక్ చేస్తున్నారు, గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, డబ్బులు పెంచుతాగా అంటున్నారు. ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా 3 మంది నా నైదు ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే వాస్తు పేరు చెప్పి 1,00,000 రూపాయలు పెంచాడు మా బంధువుల దగ్గరే. ఓకే, శాస్త్రం పేరు చెప్పి బతకవచ్చు చాలా మంది, అతి దుర్మార్గం. కానీ వాడు ఫలితాన్ని అనిపించుకుంటాడు. అంటే ఇక్కడ జ్యోతిష్యం కొంతమంది జ్యోతిషాన్ని కొంతమంది వ్యాపారంగా చేసుకున్నారు అనడానికి మీరు సమర్థిస్తున్నారట. రాజకీయ నాయకుడు కానివ్వండి, జ్యోతిష్యవేత్త కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి, ఛానల్వర్ కానివ్వండి, జర్నలిస్ట్ కానివ్వండి, ఎవరైనా సరే ప్రజల మీద జీవించాలి, ప్రజలను దోసుకోవద్దు. ఇది నా కలిసి. రైట్, ఇప్పుడు సత్యనారాయణ గారు అన్నది భారతదేశం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఋషులు అది మనకి ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ ప్రకారం మనం ఆరిజిన్ కూడా చెప్పేశారు. ఎస్, అలాగే ప్రపంచ దేశాల్లో ఆరిజిన్ మనం ఎటు నుంచి ఎటు వచ్చామో అనేది కూడా ఇక్కడికి అది ఆఫ్రికా మూలం అనేది మనకి జెనెటికల్ ఇప్పుడు మనకి డిఎన్ఏ ద్వారా చెప్తున్నారు. ఇంకా ఇంకా డీటెయిల్స్ వస్తాయి. నువ్వు ఋషులు సంగతి అవన్నీ కూడా తేలిపోతూ ఉంటుంది. కానీ ఋషులు నక్షత్రాలతో మాట్లాడటం, గ్రహాలతో మాట్లాడటం అంటే నేను అనేది నక్షత్రాలతో మాట్లాడడం ఏంటి? నక్షత్రం సూర్యుడు సూర్యుడితో మాట్లాడారా? సూర్యుడితో ఏంటి మాట్లాడతాం? సూర్యుడు ఒక బలితున్న అగ్నిగోళం అయితే దాంతో మాట్లాడటం ఏంటి? అదే ఒక మొక్క తీసుకోండి, ఆ మొక్కలో ఒక ఆరోగ్య సూత్రాలు, దివ్య శక్తులు, ఆ అనుభవం అనుభూతులు చెప్తున్నారు. ఒక తులసి మొక్క తీసుకోండి, అనేక రోగాలను తగ్గిస్తుంది. అది అంటే ఏ రోగం తగ్గిస్తుందో చెప్పండి. గ్రహ సకలాలు కాదు, అవి కూడా జీవాలే, వాటికి లైఫ్ ఉందండి. ప్రత్యక్షంగా మాట్లాడిన ఋషుల గురించి కూడా ఆయన చెప్పున్నారు. అనేది చాలా మనకి పురాణాల్లో, లేకపోతే అది క్రైస్తవ మతం అక్కడ కూడా జాతకాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కూడా జాతకాలు వచ్చినాయి, అన్ని చాలా చోట్ల వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే మనిషి బలహీనతను ఉపయోగించుకుని మనుషులను కంట్రోల్లో పెట్టుకోవడానికి. మరి రాసిన జాతకాన్ని లేదా బ్రహ్మ రాసిన రాతను ఎవరూ చెరపలేరంటారు. మళ్ళీ వీళ్ళు దానికి విరుడు చెప్తానికి చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇదేంటంటే ఒక సూచిక, దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి మా దగ్గర మార్గాలు ఉన్నాయి. అదేంటిది అంటే బ్రహ్మ రాసిన రాతను మీరు మార్చేస్తారా? అంటే నేను అనేది ఇవన్నీ ఏంటంటే ఈ భయంతో ఈ జనాలు మానసిక బలహీనత చాలా ఉంటాయి. 98% జనాలకి మనం బలహీనతలు ఉంటాయండి. ఈ జాతకం పేరుతోటి ఇంకాస్త భయపెట్టచ్చు వాళ్ళు. ఈ పలానా యజ్ఞం, పలానా యాగం, పలానా ఇది వేసుకోండి, రత్నం వేసుకోండి, ఇవన్నీ దీనికి లింక్ చేసి బిజినెస్ నడపటం ఒక ఎత్తు. అంటే ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఉంటారు. ఈ జనాలను దూసుకు తింటానికి ఏంటంటే జాతకాలు చెప్తూ జాతకాలు బేస్ చేసుకుని రంగురాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటాడు. ఏంటి కాయలు ఎండికాయలు రుద్రాక్షలు అవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇంకా 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 చాలా రకాలు పగడాలని ఇట్లాంటివన్నీ. కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే ఇవన్నీ కూడా
వాటి వల్ల ఉపయోగం చెందిందా లేదా అనేది చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేశారు, జరగలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన ట్రాక్ల గురించి అయితే నేను చేయి చూసి చెప్తాను. మేము గుడి దగ్గర బిచ్చగెత్తుకుంటున్న వాళ్ళ చేతులన్నీ చూసి ఒకసారి చేయించాం. అందులో అంతా దండరాకులు ఉన్నాయి వాళ్ళకి, అదే అదే అది అదే చాలా డబ్బు ఉంది గలగలలాడుతుంది అంటే వాళ్ళ చిల్లర డబ్బా ఉన్నట్టు. అది నేను అనేది ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది అంటే అడుక్కునేవాడు కూడా. ఒక బెగ్గర్ బిజినెస్ ఉండేది, బేకర్ వచ్చి రోజు అడిగాను అనమాట. మరి పది బేకర్ని అడిగితే అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆమె చేతిలో దండరేక ఉంది, రోజు ఎంత సంపాదిస్తే 1000 రూపాయలు 500 600 మరి ఏం చేస్తావంటే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు పల్లెటూరులో ఉంటారు, 3 రోజులకు ఒక కూతురు వస్తుంది, నా బట్టలను ఉతికేస్తే నాకు స్నానం చేయించి వంట చేసి ఆ రోజు ఆ పైసలన్నీ ఆమె పట్టుకెళ్ళిపోతుంది, మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత ఇంకో కూతురు వస్తుంది, మళ్ళీ స్నానం చేయించి నా బట్టలను ఉతికేసి నా అమ్మ ఆ రోజు అన్నం పెట్టేసి మళ్ళీ బట్టలు వెళ్ళిపోద్ది, ఈ సంపాదన అంతా వాళ్ళకి ఇస్తానమ్మా అని చెప్పింది. బెగ్గర్స్ ఎప్పుడు బెగ్గర్స్ ఏంటంటే బెగ్గర్స్ ఇండియాలో బెగ్గర్స్ చాలా ఖచ్చితంగా ఉంటుంది, కానీ వాళ్ళకి సుఖపడే యోగం ఉండదు, శుక్రస్థానం డౌన్ ఉంటుంది, వాడు తిండి కదా మీరు నేను పట్టుకెళ్ళిపోతాం, వాడు తినడు వాడికి మళ్ళీ మళ్ళీ మామూలు అదే స్థితి అనమాట. సరే ఇప్పుడు వ్యక్తిగత విషయాలు అంటే ఇప్పుడు వ్యక్తుల గురించి అయితే ఓకే, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని మీరు ఇక్కడ సంచలనాత్మకంగా మీరు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు, ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు ఎక్కడెక్కడ గెలుస్తారు, సీఎం అవుతారు, కేంద్రంలో థర్డ్ ఫ్రంటే వస్తుంది, మోడీ రారా, మోడీ గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటేనండి ఆయన తెలుగు ప్రజలకి చేసిన అన్యాయం అటువంటిది, తెలుగు రాష్ట్రం కాంగ్రెస్ కూడా రాదు, కాంగ్రెస్ కూడా డౌటే అటు ఇటు కాకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు శాస్త్రం అనేది కేసీఆర్ గారు డామినేషన్ ఉంటుంది, చంద్రబాబు గారు డామినేషన్ ఉంటుంది, ఈ ఇద్దరు అన్నదమ్ములు నిలబట్టాలని కేంద్ర ప్రభుత్వం కొట్టు బయటపడుతుంది, ఈ ఇద్దరు అన్నదమ్ముల ఉండే కవల రాష్ట్రాలకి ఇబ్బంది పెట్టింది ఆయనకి, ఆయన ఆయన మీద అసూయతో కక్ష సాధించారు. ధృవీకరించగలరా ఈ విషయాన్ని శాస్త్రం ఉపయోగించి? శాస్త్ర ప్రకారం చెప్తున్నానండి, అది మోడీ గారికి ఇప్పుడు చంద్ర మహాదశలు కేతు వచ్చాడు, కేతు అంటే అదిష్ట కారకుడు, కానీ అతను లాభస్థానంలోని కొంత భక్తి పరంగా కొంత ఇచ్చినా కానీ చాలా వరకు నష్టం చేస్తాడు, ఎందుకంటే మాట తప్పుడైనా ఆ కర్మపాలన ఉంటాయి కదా అని అది వర్తిస్తుంది. అదే దశ మమతా బెనర్జీకి నడుస్తుంది, చంద్ర మహాదశ ఆమెకి గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి, ఆమె కూడా కేంద్రంలో చక్రం తిప్పే ప్రధాని దాకా వెళ్ళే అవకాశం ఉందండి, చంద్రబాబు గారు కూడా చక్రం తిప్పుతాడు. అదే కాదు నితీష్ కుమార్ ప్రాంతీయ పార్టీలు అవా నడుస్తుందండి, అది మన భారతదేశానికి చంద్రమహాదశ నడుస్తుంది, ఎవరికైతే భారతదేశానికి చంద్రమహాదశ నడుస్తుందో అదే దశ మమతా బెనర్జీకి నడుస్తుంది, రాహుల్ గాంధీకి నడుస్తుంది, మోడీకి కూడా నడుస్తుంది, చంద్రుడు చంద్ర మహాదశ చంద్రుడు ప్రభావం ఉంది కాబట్టి దేశం మీద వీళ్ళందరికీ కూడా అధికారం ఉంది, ఎవరు వస్తారనేది క్రిటికల్, కానీ ఎవరు వచ్చినా థర్డ్ ఫ్రంట్ గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఒక రంగంలో చదువుకున్న వారు తమకు తెలియని రెండో రంగాన్ని అద్భుతంగా భావించడం జరుగుతుంది. సో రెండు రంగం అంటే సపోజ్ జ్యోతిషం గురించి, మనకు జ్యోతిషం గురించి తెలియదు, మన ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మనకు తెలియని రంగం గురించి మనం విన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇదే మానసిక అంటే ప్రలోభాలకి గురి, అక్కడ గురి కావడానికి ఒక ఆస్కారం అంటారు, మీరేమంటారు? అంతే కదా, ఇప్పుడు నేను మ్యాజిక్ చేసేవాళ్ళు చాలా ఎక్స్ట్రా మనం కనిపెట్టలేని మ్యాజిక్ చేస్తున్నారు. ఒకసారి ఒక మ్యూజిషియన్ ఏదో దొంగ పని చేశాడని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. పోలీస్ స్టేషన్లో మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జేబులో ఉన్న 100 రూపాయలు తన జేబులోకి తెచ్చేసాడు. అది ఎంత ఫాస్ట్గా తెచ్చాడో మనకు తెలియదు. ఆయన వేసుకున్న అండర్వేర్ కలర్ చెప్పాడు. అంటే ఇవన్నీ ఏంటంటే అతను నేను మ్యాజిక్ ద్వారానే చెప్తున్నానని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆ దొంగని పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడానికి భయం వేసింది సర్కిల్ ఇన్స్పెక్టర్, గన్లన్నీ మాయమైపోతాయేమని. అంటే వీళ్ళు చెప్పేది మాకు ఆశ్చర్యం అనిపించదు. ఇదంతా కూడా ఏంటంటే రచ్చబండ మీద చర్చ లాగానే ఉంటాయి మాకు, ఎందుకంటే సరదాగా చెప్పుకునేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జాతక ఆయన పుట్టిన తేదీ ఒకటి, April 11th ఎలక్షన్ జరిగే రోజు, ఈయన పుట్టిన తేదీ ఉందా, టైం ఎప్పుడు పుట్టేది ఉందా ఆయన దగ్గర? అయితే ఇప్పుడు ఏ టైంకి పుట్టారో లేదనుకుంటా. పోనీ ఓకే, 11th మీరు చెప్పినట్టు బుధ శుక్ర శని ఇట్లాంటివన్నీ కూడా మార్నింగ్
ఎలక్షన్ స్టార్ట్ అయ్యేది 7 గంటలకి, ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. అవే దశలో ఉన్నాయా మళ్ళీ మధ్యాహ్నం వచ్చే ఓటర్లకి ఏమన్నా మనం చెప్పాలా? మార్నింగ్ రండి, ఆయనకి సరే ఆ టైం వరకే ఆ పాదంలో ఉంటాడని ఏమన్నా ఉందా? కాదండి, మీరు మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడికి మధ్యాహ్నం నుంచి వజ్జి మొదలైంది అనుకోండి, మధ్యాహ్నం నుంచి ఆయన వేరే పాదంలోకి వెళ్తే ప్రమాదం కదా. మృగశిరా నక్షత్రంలో స్టార్ట్ అవుతుంది అంటే అంటే ఏపీలో ప్రతి ఓటరు 8 గంటలకి వేస్తే చాలా మంచిది చెప్పండి. ఇండియాలో ఏపీలో తీసుకోకూడదండి. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది, మన తెలంగాణలో జరుగుతుంది, ఢిల్లీలో కూడా జరుగుతుంది, చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. సరే, భారతదేశంలో మొత్తం అందరు ఓటర్లకి శుభ గడియలు ఏమిటి చెప్పండి. ఆ రోజు ముహూర్తం 8 గంటలకి చంద్రబాబు గెలుస్తాడు చెప్పండి. 10:30 వరకు చంద్రబాబుకి మృగశిర నక్షత్రం కాదు, అక్కడ ఆర్ద్ర నక్షత్రం వస్తుంది 10 తర్వాత. ఆయనకి చాలా విశేషంగా యోగిస్తుంది ఆ నక్షత్రం. ఈయనకి యోగించదు, జగన్ బాబుకి యోగించదు. అప్పుడు 10:30 లోపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా వేయాలి? అది వాళ్ళే వేయాలి, వీళ్ళే. మరి ఇది ఇప్పుడు మీరు చెప్పాలి కదా, పొజిషన్ చెప్తున్నా. అది ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే కదండి. ఇప్పుడు నేను అనేది చూసి మంచి మార్గం చూపిస్తాం, వాళ్ళు ఎల్లరి పక్క నుంచి గుంతలు పడతారు. అట్లాగే నేను అడిగే చెప్పండి, ఎలక్షన్ ఓటింగ్కి వెళ్ళే వాళ్ళందరూ నేను ఫలానా పార్టీకి వెళ్ళాలని వెళ్తున్నారు. మెజారిటీ ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటి, పేపర్లు చూసిన వాళ్ళు జర్నలిస్టులు చెప్తున్నది జగన్ కి అవకాశం ఉంది మరి చెప్పలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ జగన్ కి అవకాశం ఉంది, వాళ్ళందరూ ఓట్ వేయాలనుకుంటున్న జనం అందరూ కూడా పోలింగ్ బూత్ కి వెళ్ళేటప్పటికి ఈ శని శుక్రుడు మూలంగా సైకిల్ మీద గుద్దుతారా? అంటే ఆ ప్రభావమే జరుగుతుంటదా? అనుకున్న పార్టీ మీద ఓటు వేయలేడా అక్కడికి వెళ్ళాక? సరే, ఇప్పుడు రావు గారు అడిగిన మీరు చెప్పండి సమాధానం. ప్రతి మానవుడి పరిస్థితి మనం అంచనా వేయలేము, మన పిల్లలే మనం అంచనా వేయలేము. నేను అనేది వాళ్ళ మనసుని మార్చడానికి వాళ్ళ జాతకాలకు సంబంధం లేదా? ఒక మనసునే మార్చని రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుస్తాయి అంటారు మీరు చెప్పండి. అదే గ్రహాల ప్రభావం అంటే అదే. అయ్యా, ఆ గ్రహాలు ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాయో వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్నీస్ రిపబ్లిక్ స్టూడియోలో మన ముగ్గురం కూర్చొని ఉన్నాం, మన ముగ్గురు మీద ఇప్పుడు గ్రహాల యొక్క పరిస్థితి, గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదన్నది మీరు అంచనా వేయగలరా? అట్లాగా సార్ చెప్పారు కదా, చెప్పండి. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ప్రోగ్రామ్ జరిగిందని నాకు అనిపిస్తుంది. ప్రశాంతతను మీ ప్రశాంతతను చెడగొట్టే మాటలు నేను చెప్తాను. చెప్పినా నా ప్రశాంతత పోదు, ఎందుకంటే నాకున్న శక్తి అలాంటి. రైట్, ఇప్పుడు అలాగంటే రాష్ట్ర రాజకీయాలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలే శాసిస్తున్నాయి అనుకుంటున్నా మనం జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మనం పాయింట్లోకి వస్తే చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అటు జగన్ గారు ఉన్నారు, నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్రజా శాంతి పార్టీకి సంబంధించిన కే పాల్ గారు ఉన్నారు. వీరి యొక్క స్థితులు, వాళ్ళ యొక్క గ్రహ స్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆయనతో అవసరం కూడా కల్పించట్లేదు, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉండడు, రాష్ట్రంలో ఉండడు, ఆంధ్రాలో ఉండడు, తెలంగాణలో ఉండడు, ఎక్కడ ఎక్కడో కూడా విదేశాల్లో ఉంటాడు. ఆ టైానికి వస్తాడు పక్షిలాగా. అంటే స్థల ప్రభావం కూడా జ్యోతిష్యం. నేను నా ఊర్లో ఉంటే నా బలం వేరండి, వారానికోసారి ఊరు వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. గ్రహం అలాగే ఉందిగా, గ్రహం ఉన్నా గానీ ఆ కాసేపు అట్రాక్షన్ ఉంటుంది. స్థిరత్వం శనిగ్రహం ఒకటే ఇస్తుంది స్థిరత్వం. ఆ శనిగ్రహమే అది రాజయోగాన్ని ఇచ్చిన, ప్రపంచాన్ని మార్చేసిన, దేశాన్ని మార్చేసిన. ఒక వ్యక్తి సీఎం అయ్యండి, మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, పెత్తనం ఎవరు చేస్తారు, కొడుకు చేస్తారు. ఇప్పుడు భారతంలో చూసుకోండి, భారతం చూసుకోండి, దుష్టరాష్ట్రుడు రాజు అయితే కొడుకు దుర్యోధనుడు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు సీఎం చేసినప్పుడు పెత్తనం ఎవరు చేశారు? అంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత వారి యొక్క అబ్బాయి లోకేష్ బాబు చేస్తారని మీరు అంటారా? అంతే కదా. ఇప్పుడు గ్రహాలు రాజు సూర్యుడు అండి, సూర్యుడు కొడుకు శని, కానీ శని ప్రభావం మనందరి మీద ఉంటది. ఎవరైతే రాజు ఉన్నాడో రాజు యొక్క కొడుకు ప్రభావం మన భారతదేశ పరిస్థితి అది. ఇప్పుడు నా చిన్నప్పుడు చూశానండి, సో అది ఇందిరాగాంధీ పరిపాలించండి, పెత్తని ఎవరు చేస్తారు, సంజయ్ గాంధీ చేస్తారు. చెప్పండి సార్ పరిస్థితులు. రైట్, ఇప్పుడు రావు గారు ఒక ప్రశ్న వేశారు నాకు, గ్రహాలు గ్రహాల సంఖ్య ఎన్ని ఉంటాయి, ఏ గ్రహం మనిషి మీద ప్రభావం చూపిస్తుంది, ఏ గ్రహాలు రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది? నవగ్రహాలు అన్నారు కదా సార్, నవగ్రహాలు. మరి ఏడు గ్రహాలు అన్నారు? ఏడు గ్రహాలు, రెండు ఛాయాగ్రహాలు, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు. ఏంటో పేరు చెప్పండి. ఇప్పుడు గ్రహారాజు రవి, రవి ఏం చేస్తారు, కీర్తి పరిస్థితులు, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అదృష్టాన్ని, అధికారాన్ని, రాజయోగాన్ని, రాజకీయ యోగాన్ని,
కంటి మీద ఆయన ప్రభావం, కంటి మీద, హృదయం మీద, బ్రెయిన్ మీద ఆయన ప్రభావం ఉంటుందన్నమాట. అంటే ప్రత్యక్ష దైవం మనం చెప్పాలి, అల్లా, జీసస్, వెంకటేశ్వర స్వామి, శివుడు, మనకెవరు కనపడదు, కానీ నేను కనిపిస్తాడు. సో అందుకని ఆయన కృపను పొందాలంటే సూర్య నమస్కారాలు చేస్తారు చాలా మంది. పూర్వం నుంచి ఋషుల నాటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అదే తర్వాత వచ్చే చంద్రుడు మానసిక పరిస్థితి మీద ఇస్తాడు, మానసిక ప్రేమ, అభిమానం, లవ్, లవ్ అఫేర్స్ అయి ఉంటాయి కదా. చంద్రుడు బాగపోతే లవ్ మీ సాఫ్ట్వేర్, చంద్రుడు అటువంటి ప్రభావం ఇస్తాడు స్త్రీకి రాకుండా అందాన్ని, ఆనందాన్ని, మనసుని ఇస్తాడు అనమాట. ఈ కుజుడు అయితే డేరింగ్ అండ్ డాషింగ్, కొట్లాటలు, యుద్ధము, వారు, ఎగ్రెషనెస్ ఉండటము, రఫ్గా మాట్లాడటము, తిట్టడం కుజుడు కుజుడు చెప్తూ ఉంటాడు. బుధుడు జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము, దివ్యజ్ఞానము, మాటకార్తనము, ఒటకార్తనము, చేతకార్తనము, చమత్కార్తనము బుధుడు ఇస్తాడు. ఈ బుధుడు పొట్టోడు గట్టోడికి మనకు సాగుతుంది. ఈ ఐదేళ్ళకి పొట్టోడు, ఈ పొట్టోడికి ఉన్న తెలుగు మన ఎవరికి ఉండదు అనమాట. అందుకని పొట్టో ఎమ్మెల్యేలు ఎవరు చూడండి, చాలా తెలియతే పుట్టింది. ఇక్కడైతే బుధుడు గురు అయితే ఆధ్యాత్మిక శక్తిని, ఆదాయాన్ని, అదృష్టాన్ని, అదృష్టం బాగు, గురుశక్తి మనకి భారతదేశం ఇప్పుడు బాగుందండి, గురుశక్తి బాగుంది కర్కాటక రాశి భారతదేశానికి. ఈ సంవత్సరం, ఈ సంవత్సరం మంచి గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది, నియంత గవర్నమెంట్ కాకుండా అందరినీ కలిపిపోయే గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిక్వెస్ట్ గవర్నమెంట్ వస్తుందని మన ఫేస్బుక్ లో పెట్టాను నేను. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు రావు గారు, ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ఇప్పుడు ఏ శాస్త్రాన్ని మనం అపహాస్యం చేయట్లేదు, వాటి గురించి ఓన్లీ మాట్లాడుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఇదే శాస్త్రాన్ని ఒకవేళ ఉపయోగించి మొన్న అభినందన్ పాకిస్తాన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత, మళ్ళీ అక్కడ ఫ్లైట్ నుంచి జారి పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం, ఇదంతా ఊహాత్మకంగా మరి ఎవరు చెప్పలేకపోయారు కదా. చెప్పలేదు కదా, 40 మంది సైనికులు చనిపోతారని ఎవరో చెప్పలా. మరి ఇదే దేవుడు, దేవుడు ఇదంతా కూడా దేవుడే చేస్తున్నాడు అనేది కూడా వీళ్ళు అడగరు కదా ఎవరు. ఇప్పుడు ఏం చేస్తారంటే, కొద్ది వార్తల్లో ఇప్పుడు మనకి టీవీలో వస్తారు వార్పాలు చెప్తున్నాడు ములుగడి, ఈ వారం గ్రహాల పరిస్థితి బాగోలేదు, కొంచెం జాగ్రత్త ఉండాలి. అంతేగాని రావు గారు జాగ్రత్త ఉండాలి, సత్యనారాయణ జాగ్రత్త ఉండాలి, కోట్ల మంది సాధించలేదు కదా, వచ్చి సూచనలు చేస్తారు. అంటే ఇప్పుడు ప్రారంభంలో మనం ఏం చేస్తామంటే, అది ఎన్ని లాటరీ అనుభవం ఏంటంటే, నా అనుభవాన్ని, నా అనుభవాన్ని చెప్పడం కాదు ఇక్కడ, మామూలుగా అంటే కొన్ని లక్షలాది మంది చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఒక పేపర్లో ఇచ్చిన రాశి ఫలాలు అనేవి, వార ఫలాలు అనేవి రెండో పేపర్లో రెండో రకంగా ఉంటాయి, మూడో పేపర్లో మూడో రకంగా ఉంటాయి. మరి ఇక్కడ రాశి ఫలాలు, వార ఫలాలు ఒక రకంగా ఉండనప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంతా ఒకేలా ఎలా ఉంటుంది? ఒకే రోజు మన క్యాలిక్యులేషన్ తీసుకోకూడదు. ఈ వ్యక్తి యొక్క జాతకాన్ని తీసుకోవాలి ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యక్తి జాతకం కూడా 80% అతని యొక్క గ్రహస్థితిని బట్టి నడుస్తుంది. ఇదంటే యూనివర్సల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి అది కొంతమందికి జరిగితే కొంతమందికి జరగవు. అందుకని వ్యక్తిని ఆధారంగా తీసుకుని జాతకమే చెప్పాలి. వ్యక్తి జ్యోతిష శాస్త్రం ఉందని వ్యక్తిని ఆధారంగా తీసుకున్నాం, వ్యక్తిని ఆయన పుట్టిన డేట్ని, టైంని, సమయాన్ని ఆధారం తీసుకున్నాం. తర్వాత ఏంటంటే నేను ఈ ప్యాంప్లెట్ వేయించడం కారణం కూడా ఏంటంటే, ఎవరో జనాలు నాకు వస్తారని కాదు, ఇటువంటి వ్యక్తి ఒక్కొక్క 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ అతోగ్యత పాలవకుండా కొంచెం మంచి స్థితికి వెళ్ళి, అండ్ ఆయన తింటున్నాడు అన్నాడు, అది నాకు అన్నీ అనవసరం. ఒక ఎందుకంటే మిమ్మల్ని సీఎం చేసినా మీ పిల్లల కోసం దాచుకుంటారు. ఇది కలియుగం, కలియుగం వల్ల ధర్మం ఒక పాదం మీద ఉంటుంది, మూడు పాదాలు ఉండవు మీ వాళ్ళ. ఆ 4వ పాదాన నిలబెట్టి వాటర్ జన వాళ్ళు ఆయన చేస్తాడు, మంచి వ్యక్తిని ఇచ్చాయి తప్ప ఆయన నాకు ఏదో ఇస్తాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను స్వయం కృషితో బతికాను. అదండి ఈ వ్యక్తి ఒక్కసారి సీఎం అవుతే ఇక్కడ కూడా జల వనరులు తెచ్చింది కేసీఆర్ బాగా చేశాడండి. కేసీఆర్ నా చుట్టం కాదు, చంద్రబాబు గారు నా చుట్టం కాదు, వీళ్ళిద్దరు అనుభవజ్ఞులు. ఈ అనుభవజ్ఞులు ఒక 4 ఏళ్ళ పాటు ఉంటే ఆంధ్ర, తెలంగాణ, కమల రాష్ట్రాలు బాగుపడతాయి, మనందరం బాగుపడతాం, మనందరి జీవితాలు అన్నదమ్ములా ఉంటాయని ఈ ఆర్టికల్ రావడం ప్రధాన కారణం. అదేంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే జ్యోతిష్యానికి సమైక్యవాదం ఉంది అని అనుకోవచ్చు అంటారా? సమైక్య అనేది అది సమతుల్యత, మన అందరూ ఒకటే, అందరూ బాగుండాలి, కమల రాష్ట్రాలు, తెలుగువారంతా సుఖంగా ఉండాలి, అదే నా పాలసీ. రైట్, ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మనం గతంలో కూడా మనం చాలా షోలో అంటే మీరు చేసిన షోలు కూడా నేను చూశాను ముఖ్యంగా. సో ప్రతి షోలో ఒక రకమైన వాదాన్ని, తర్కాన్ని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది జన విజ్ఞాన వేదిక. సో ఇటువంటి వాదనలు కానీ, ఇటువంటి నమ్మకాలను కానీ, సో మీ యొక్క వేదిక నుంచి మీరు ఖండిస్తున్నారా, సమర్థిస్తారా, లేకపోతే రాబోయే కాలంలో ఏమైనా సమాచారం అంటే ఏమైనా సందేశం ఇవ్వబోతున్నారా పబ్లిక్కి? పూర్తిగా జ్యోతిష్యం అనేది ఒక అబద్ధం అండి, అది శాస్త్రం అని చెప్పుకోవటమే తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన గ్రహాలు మనకి సైన్స్లో మనకి నాసా లేదా ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న గ్రహాలు ఆ నంబరు అవి 8+ ఈయన చెప్పిన సూర్యుడు, చంద్రుడు, 9 మీరు చెప్పిన 9
అక్కడ సూర్యుడి కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో భూమితో కలిపి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న 8 అంతే. చంద్రుడు అనేది ఉపగ్రహం, వీళ్ళు గ్రహం అంటారు. అది ఆ తేడా తెలియని జ్యోతిష్యులు అతని శాస్త్రం అని ఎలా చెప్తారు? ఇంకోటి రాహుకేతు అసలు ఆ సూర్య సోలార్ సిస్టంలో లేనే లేవు, అవి కూడా గ్రహాలని చెప్తున్నారు. తర్వాత ఛాయాగ్రహాలను మొదలు పెట్టారు. ఇది ఆ ఛాయాగ్రహాలు అది మేడల్లో ఉన్న వాటి యొక్క ప్రభావం కేతు ఉంది కాబట్టి ఇప్పుడు జగన్కి బాగాలేదు అంటున్నారు. రాహు కేతువే లేదు కాబట్టి అసంబద్ధమైన, అంటే వీళ్ళకి సైన్స్ ఆస్ట్రానమీ ఈ జ్యోతిష్యులకు తెలియదు, కానీ ఖగోళ విజ్ఞాన శాస్త్రం భారతదేశంలో డెవలప్ అవటం, అబ్జర్వ్ చేయటం, వాళ్ళు రాసిన స్టాటిస్టిక్స్, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఈ సైన్స్ వేరు, అది ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది నేర్చుకుని అది సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్పేసి ఇదిగో ఇది కూడా మీకు ఏమై పెళ్ళవ్వాలంటే ఇది, మీరు ఇల్లు కట్టాలంటే ఇది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని ఏంటంటే నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ టెక్నాలజీని నేను జ్యోతిషానికి కూడా ముడేయచ్చు. నువ్వు లైట్ వేస్తే, లైట్ స్విచ్ ఆన్ చేస్తే దగ్గు వస్తుంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే తుమ్ము వస్తుంది అని రాశాను అనుకోండి, ఎలా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆస్ట్రానమీ తెలిసిన వాడికి ఆస్ట్రానమీలో ప్రొఫెసర్స్ని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడదానండి, వాళ్ళకి అది నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇటువంటివి నవ్వు పుట్టించే సబ్జెక్ట్ని దాన్ని శాస్త్రం అని చెప్పడమే హాస్యాస్పదమైన విషయం. అసలు దాంట్లో కంటెంట్ లేదు, ప్రూవ్ చేయలేరు కూడా. రావు గారు ఇప్పుడు ఏమన్నారంటే సత్యనారాయణ గారు హాస్యాస్పదమైన సబ్జెక్టు అది జ్యోతిష్యం అని ఆయన అంటే జరిగింది, దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? రావు గారు వేదాలను నమ్ముతారా? నమ్మటం ఏముంది దాంట్లో? దాంట్లో ఏముందో చెప్పండి. నేను కాదు, నేను నమ్మటం కాదు, ఏముందో చెప్పండి. వేదాలు అనేవి భారతదేశం పుట్టినప్పటి వేదాలు పుట్టినాయి, వేదాల నుంచి ధర్మశాస్త్రం అన్ని వచ్చినాయి అండి. ఉదాహరణ చెప్తాను. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టాడు, అది సైన్స్. సైన్స్ కానీ రావణాసురుడు విమానం తిరిగేవాడు పుష్ప కేంద్రండి చిన్నప్పుడు ఊహాచరిత్రం కాదండి, ఆ ఊహాచరిత్ర మన భారతదేశం మనం కించపరిచినట్టు, మన ఋషి భారతదేశం కించపరచారు, మమ్మల్ని కించపరిచినట్టు, వీరు విత్తండ వాదం చేసినట్టు. ఎవరు విత్తండ వాదం చేశారు? మీరు చేస్తున్నారు. అదేంటి రావణాసురుడు శాస్త్రాన్ని మన భారతీయతని మన ఋషిని మనం అమ్మవారు పరచుకో అమ్మవారు పరచక్కర్లా. మీరు రాసిన శాస్త్రం మీరేదో చెప్తున్నారు. గ్రహాలు సూర్యుడు చుట్టారండి, ఈ గ్రహాలు మేము సృష్టించలేదు, జ్యోతిష్యులు సృష్టించలేదు, లేకపోతే బ్రాహ్మణులు సృష్టించలేదు, పండితులు సృష్టించలేదు. వేదాలు నుంచి ఎప్పటి నుంచి వచ్చినాయి, ఋషుల నుంచి వచ్చినాయి. దాన్ని ఆధారంగా చేసుకుని సంఖ్యాశాస్త్రం అని, రత్నశాస్త్రం అని, లేకపోతే కొత్త ఏదో అనేక శాస్త్రాలు వచ్చినాయండి. ఇప్పుడు లైట్ వచ్చిందండి, వేరమంత్ర స్వామి కూడా నీటితో లైట్ ఎదిగించాడు, శ్రీడు షాయిపా లైట్లు ఎదిగించాడు. ఆధ్యాత్మిక శక్తిని నమ్మకపోతే చెప్పండి సార్, రాక్షసత్వం పెరిగిపోయి మీ రాక్షసత్వాన్ని భరించలేకపోతున్నాం మేము. ప్రజలందరూ సైన్స్ పేర్కొంటున్నారు కానీ మీ రాక్షసత్వాన్ని భరించలేకపోతున్నా. అయితే జ్యోతిష్యులు మోసగాళ్ళు ఉన్నారు నొప్పుకుంటాను, అది కాదు లేదు, అంత దూరం కాకర్లేదు. కానీ ఆయన స్టార్టింగ్ లోనే అన్నారు రాజు అని. అందరూ కాదు, అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. మీరు అంటే వ్యక్తులు ఉండరా? ఓకే సార్, భారత చెప్తున్నాను విమర్శించి జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక 6 నెలలు స్టడీ చేయండి. నేను మీలాగే చేశాను, నేను మీ మనిషినే అంతే అన్నారు కదా. రాజరికంలో మన భారతీయ సాంప్రదాయాన్ని మనం ఇచ్చేయాలి కాబట్టి ఈ జాతకాలు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే అది తప్పు జరిగితే విడిదీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన భారతీయతను గౌరవించేటైతే రేపు అది జరగకపోతే మీకు మీరే ఆ దండన వేసుకుంటారా అని అడుగుతున్నా. అది నిరూపించబడకపోతే అది ఆయన అన్నట్టు దండి జ్యోతిష్యాలు వదిలేసుకుని మీ వెనకాల వైట్ పేపర్ ఇవ్వండి, రాసి మీరు కూడా మరి మళ్ళీ జరిగితే మీరు నా వెనకాల రావాలి. ఏది గ్యారంటీగా వస్తా. అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, ఇంకెన్ని సీట్లు వస్తాయి చెప్పండి? సీట్లు నేను చెప్పను, తెలుగుదేశం క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. ఎలా మీరు రోజు నాతో పాటు కూర్చుంటారని చెప్పండి టైం. అందరూ 175 మంది యొక్క జాతకాలు దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేషన్ చేయాలి. మరి వచ్చినట్టు చెప్పేస్తే, నోటుకు వచ్చినట్టు చెప్పేస్తే రేపొద్దున మీ చేతిలో నేను ఇరుక్కుపోతాను. కరుక్కు మంటది నా పని. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు వైట్ పేపర్ మీద సంతకం ఇద్దరు పెడదాం. ఏంటి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కనుకొస్తే వస్తే మీరు నా వెనకాల రావాలి. వినండి, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ రాకపోతే నేను మీ వెనకాల వస్తాను. అది రాసేయండి. పక్కన పెడితే ఎన్ని సీట్లు
చెప్పగలరా సీట్ల విషయంలో ఏమన్నా మీకు ఏమైనా ఖచ్చితత్వం ఉందా? సీట్ల విషయంలో ఫుల్ మెజార్టీ వస్తుందండి, ఎందుకంటే 175 మంది జాతకాలు మన దగ్గర ఉండవు కేవలం. అయితే అధినేత జాతకం తీసుకుంటాం, ఓకే, అధినేత జాతకం తీసుకుంటాం. అధినేతకు బాగుంది కాబట్టి ఇంచుమించులో అటువంటి జాతకం ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, రూలెంట్ ఉన్న వాళ్ళు అలా దొరుకుతారు కాబట్టి నేను నాకు లెక్కపరకు 135-140 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది నేను అస్ట్రాలజీ ప్రకారంగా లేదా వాళ్ళు చేసిన వర్క్ ప్రకారంగా కూడా, అలాగే ధర్మశాస్త్ర ప్రకారం కూడా నేను 3 రకాలుగా విశ్లేషణ చేస్తాను. అయితే మరి జగన్ జాతకంలో కేతువు అని అనలేదు నేను, జగన్ కేతు జగన్ జాతకము అనుకూలంగా లేదు అన్నాను. కేతు అని అనలేదు. 2019 ఎలక్షన్స్ లో జగన్ కి కలిసి రావు అంటారు, అంతే కదా? గోచార బలం బాగాలేదు. జగన్ పవన్ కళ్యాణ్ కూడా ఏం నాటి శని నడుస్తుంది, దశాచంద్రుడు నడుస్తుంది, జగన్ కి దశాచంద్రుడు నడుస్తుంది, జగన్ కి గోచార బలం బాగాలేదు. గోచార బలం బాగోలేదు కాబట్టి కోడికత్తి కేసు, ఇవన్నీ చిన్న చిన్న అక్టోబర్ 10 నుంచి గ్రహచారం బాగోలేదు కాబట్టి చిన్న చిన్న కోడికత్తి కేసులు ఇవన్నీ గొడవలు వచ్చినాయి. ఆయన చేసిన 6 నెలల పాదయాత్ర కూడా వృధా అయింది. మీరు అది అడ్డుకోలేదు. మాట్లాడారు మీరు చెప్పింది వ్యక్తిగత జాతకం, వ్యక్తిగతంగా పరిపాలన మాత్రమే తీసుకుంటాం. అధినేత తీసుకుంటే 175 అధినేతలు బాగుండలేదు, ఆ అధినేత బాగుంది బస్. అది కాదు, మీరు ఈయన తీసుకున్నది చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ అండి, అక్కడ జగన్ డేట్ ఆఫ్ బర్త్, వ్యక్తిగతమైనయే కదా తీసుకున్నది. ఆయనది బాగాలేదు, జగన్ ది జాతకం బాగోలేదు అంటే పులివెందుల్లో ఓడిపోతున్నాడనే కదా చెప్పండి. అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిలబడతారు వాళ్ళు చాటు ముగ్గురు 175 నియోజకవర్గాల్లో 800-900 మంది పోటీ చేస్తున్నారు. మీరేమన్నా చెప్పగలరా? మేము చెప్పడానికి అలాగే సత్యనారాయణ గారు, మీరు కూడా మంచి ఆస్ట్రాలు జరగా అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేది జరగాలని, ఓకే, ఏం జరగబోతుందని కూడా రాష్ట్రం మొత్తం అంతా ప్రజలంతా మొత్తం చూస్తున్న పరిస్థితి ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు. రైట్, మొత్తానికి ఏపీ రాజకీయంలో రేపు జ్యోతిష్యం ఏ విధంగా తన యొక్క ప్రభావం చూపించబోతోంది, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు గెలవబోతున్నాడు, అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు ద్వితీయ స్థానంలో, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు తృతీయ స్థానంలో, మరి ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు అధినేత స్థానంలో రాబోతున్నారు, మరి చేరబోతున్నారు అన్నది కూడా సో వేచి చూడాల్సిన అంశం. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ మచ్. చెప్పండి.